మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైట్ యాప్. తమ ప్రాణాలకు తెగించి తమకు కూడా వైరస్ సోకవచ్చు అని బాధ మనసులో ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి అద్భుతమైన పనిచేస్తున్నారు మన వైద్య సిబ్బంది. ఆ వైద్య సిబ్బంది అందరికి కూడా తెలంగాణ వైద్య శాఖలైనటువంటి ప్రతి చెల్లెకు, ప్రతి తల్లికి, ప్రతి అన్నకు, ప్రతి డాక్టర్కు, ప్రతి ఒక్క సిబ్బందికి, ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేసినట్టు మొదలుకుంటే టాప్ మోస్ట్ ఆ హెల్త్ డైరెక్టర్ వరకు కూడా నేను రెండు చేతులు ఎత్తి నా తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున దండం పెడతాను. వాళ్ళకు పాదాభివందనం చేస్తాను. వాళ్ళ ధైర్యం చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఇలా సమాజానికి ఎవరైతే అవుతామో ఒక వాళ్ళు, మన డాక్టర్ల రూపంలో, మన నర్సుల రూపంలో, మన ల్యాబ్ టెక్నీషియన్ల రూపంలో, మన ఫార్మసిస్టుల రూపంలో, అనేక అధికారుల రూపంలో పనిచేస్తా ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత పొగిడినా, వాళ్ళని ఎంత దండం పెట్టినా కూడా తక్కువనే. గానోర్లు కావాలి, వాళ్ళకి పనిచేసే వాళ్ళను ప్రోత్సహించే నోర్లు, వాళ్ళకు రెండు చేతులు ఎత్తి మొక్కే నోర్లు కావాలి. వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి, వాళ్ళ టైంను త్యాగం చేసి అద్భుతమైనటువంటి సాక్రిఫైస్, చాలా గొప్ప పని చేస్తున్నారు. చాలా పెట్టినాం. మన సిఎస్ గారు కూడా మంచి పెద్ద మనసు తీసుకొని మాట్లాడి ఇమ్మీడియట్గా స్టెప్ తీసుకొని ఏ రాష్ట్రంలో జరిగిన మనం ఫస్ట్ చేసుకున్నాం. 25,000 మందిని అదనంగా సిబ్బంది, వైద్య సిబ్బంది అవసరం బట్టి పూల్ తయారు చేసి పెట్టుకున్నాం. దే ఆర్ రెడీ టు వర్క్ ఆన్ కాల్. వాళ్ళ ఫోన్ నంబర్లు, అడ్రస్లు అన్నీ కూడా తీసుకున్నాం. అందులో అన్ని కేటగిరీస్ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. అంటే ఎటు వస్తుందో సమాజం పరిస్థితి, దాన్ని ఎదుర్కోవాలి కాబట్టి, మనుషులను కాపాడుకోవాలి కాబట్టి ఆ ఎక్స్ట్రా పూల్ కూడా తయారు చేసి పెట్టుకున్నాం. ఎట్లా సరే సిచ్యువేషన్ వచ్చినా, నేను మొన్ననే చెప్పినా మళ్ళీ చెప్పి మీకు బోర్ కొట్టించారు. బెడ్లు కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ శాఖ పూర్తిగా సంసిద్ధంగా సుమారు 16,000-18,000 బెడ్స్ కూడా రెడీ చేసి పెట్టింది. అంటే చాలా వరకు సిద్ధంగా ఉన్నాం. ఆ పరిస్థితి రాకూడదనే భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇంకో మాట కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక, ఏమైనా కావచ్చు కాక, కఠినంగానే ఉంటాం ఈ విషయంలో. ఖచ్చితంగా ఈ కానుంచి నిర్ణయం తీసుకున్న కఠినంగా ఏంటంటే, ఎవరికైతే ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిందో, కోవిడ్ నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉన్నవి, అందులో 8 హాస్పిటల్ నోటిఫై చేసేస్తాం. వాటిని ఈరోజు అఫీషియల్ కూడా సిఎస్ గారు అడ్రస్ కూడా ఇస్తున్నారు. అందులో గాంధీ హాస్పిటల్ ప్రధానమైనటువంటి, ఎందుకంటే అక్కడ ఐసీయూ బెడ్స్ ఉంటాయి, ఇంటెన్సివ్ కేర్ ఉంటుంది, ప్లస్ వెంటిలేటర్ లాంటి ఎమర్జెన్సీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, ఆక్సిజన్ ఏర్పాట్లు ఉంటాయి, అట్లనే బెడ్స్ ఉంటాయి, ఐసోలేషన్ బెడ్స్ అంటారు కాబట్టి, ఐసోలేషన్ వార్డ్స్ అంటారు, అవి కూడా ఉంటాయి. ఆయన అక్కడనే ఉండవలసి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్నాయని సపోజ్ వరకు మించి కట్టింది అనుకో, దాన్ని మనం ఐసీయూలకు షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఆ సదుపాయం అవసరం పడుతుంది వీళ్ళకి తీవ్రంగా కాగానే, ఏంటంటే ఒక నిమిషం లోపల తెచ్చి షిఫ్ట్ చేయాలి, ట్రీట్మెంట్ అందియాలంటే. కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంటుంది, వైద్య పద్ధతి ఉంటుంది. దాని ప్రకారంగా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మాత్రం ఎవరికి పాజిటివ్ వచ్చినా వాళ్ళు గాంధీ హాస్పిటల్ ఉండాల్సిందే. వాళ్ళు కోటీశ్వర్లైనా, లక్షాధికారులైనా, ఎట్లయినా సరే ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు. ఎవ్రీ వన్ షెల్ స్టే ఎట్ గాంధీ హాస్పిటల్. ఆ పద్ధతిలో చేసినాం. ఈ వైద్య శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మన వాళ్ళకి ఫుల్ శాలరీ అని కూడా నేను చెప్పడం జరిగింది. పేమెంట్ చేసినారు. వారి సేవకు గుర్తించి పోతే డబ్బు పోయినా మంచిదే, ఒక 10% వాళ్ళ గ్రాస్ శాలరీ ఎంతుంటే అంతకి, వాళ్ళ గ్రాస్ శాలరీ ఎంతో ఒక 10% సీఎం గిఫ్ట్ కింద వాళ్ళకి ఇస్తా ఉన్నాం. వాళ్ళకి వెంటనే డబ్బులు అందజేస్తాం. ఈరోజే ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా చెప్పినాం, ఇప్పటిదాకా లెక్కలు తీసి జియో జారీ చేస్తారు, డబ్బులు విడుదల చేస్తారు. వాళ్ళకి ఆ డబ్బులు కూడా డిపార్ట్మెంట్ ద్వారా వెంటనే వాళ్లకు అందజేయడం జరుగుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.